నెల్లూరు జిల్లా వెంకటాచలం జెడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో సర్వేపల్లి నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాల పంపిణీ వైకల్యం నిర్ధారణ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని తిరుపతి ఎంపీ గురుమూర్తితో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. వారికి దివ్యాంగుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అక్బర్ అలీ, ఎంపీపీ కవిత తదితరులు ఘనస్వాగతం పలికారు. గుర్తింపు శిబిరంలో అందిస్తున్న సేవలను క్షుణ్ణంగా పరిశీలించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, అలెంకో సంస్థ ద్వారా దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ పరికరాల గుర్తింపు శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దివ్యాంగులను పట్టించుకోలేదని తెలిపారు. జగన్ సీఎం అయిన తరువాత దివ్యాంగులందరికీ సమానంగా పింఛనిస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డి పేదల కొరకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. దివ్యాంగులకు కృత్రిమ పరికరాలు అందించేందుకు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, ఈ అవకాశాన్ని దివ్యాంగులందరూ ఉపయోగించుకోవాలని సూచించారు. డివిజన్ స్థాయిలో నిర్వహించాల్సినటువంటి శిబిరాన్ని సర్వేపల్లి నియోజకవర్గ స్థాయిలో ఒకటి నిర్వహించండి అని చెప్పి దానికి సంబంధించి ఎంపీ గారిని కోరడం, ఎంపీ గారు ఈరోజు అలింకో సంస్థ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి వాళ్ళ ప్రతినిధులు ఇక్కడికి వచ్చి వాళ్ళందరికీ పరీక్షలు జరిపి దాని ద్వారా అవసరమైనటువంటి పరికరాలు, వీల్ చైర్లు కావచ్చు, ట్రై సైకిళ్ళు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళకి మోటార్ ట్రై సైకిళ్ళు కావచ్చు, వినికిడి యంత్రాలు, కృత్రిమ అవయవాలు ఇవన్నీ కూడా ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇది శేషయ్య చెప్పినట్టుగా గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో పర్యటించినప్పుడు, అంతకు ముందు తిరిగినప్పుడు అనేక మంది దివ్యాంగులు వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యల్ని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆలోచన చేశాం, కోవిడ్ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టలేకపోయాం. దానికి సంబంధించి ఎంపీ గారిని కోరిన వెంటనే ఎంపీ గారు, ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పరిస్థితి కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళతో మాట్లాడి ఈరోజు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకుని డివిజన్ స్థాయిలో జరగాల్సినటువంటి శిబిరాన్ని ఈరోజు మన నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీ అందరి పక్షాన, నా పక్షాన, సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి దివ్యాంగులు వాళ్ళ కుటుంబాల పక్షాన ఎంపీ గురుమూర్తి గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా ఈ కార్యక్రమం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఉన్నటువంటి విధానానికి స్వస్తి పలికి, గతంలో మనం చూశాం 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి వాళ్ళు, దివ్యాంగులకు సంబంధించి 90% 80% పెన్షన్ ఉంటే 80% పైన అంగవైకల్యం ఉంటేనే మీకు 1500 రూపాయలు ఇస్తానని చెప్పి అదో చంద్రబాబు ప్రకటించాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాపం దివ్యాంగులకు సంబంధించి 100% అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకు కూడా 79% వేసి ఆ 500 రూపాయలు దివ్యాంగులకు ఇవ్వడానికి మనసు రాక చంద్రబాబు నాయుడికి 1000 రూపాయలు వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అంగవైకల్యం ఉంది అనేటువంటిది పరిగణలోకి తీసుకోకుండా అంగవైకల్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి 3000 రూపాయల పెన్షన్ ఇవ్వండి అని చెప్పి దివ్యాంగులకు 3000 రూపాయల పెన్షన్ ఇస్తున్నటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో పాపం అందరికన్నా ఎక్కువగా దృష్టి పెట్టాల్సినటువంటిది దివ్యాంగుల మీద, ఎందుకంటే మిగతా వాళ్ళకి భగవంతుడు అన్ని అవయవాలు ఇచ్చాడు. పని చేసుకోగలుగుతాం, కష్టాలు వచ్చినా సరే నిద్రలేసి జీవితంలో దైనందిన జీవితాన్ని కొనసాగించడానికి కష్టపడేటువంటి వాళ్ళు దివ్యాంగులు, వాళ్ళని ఓర్పుగా చూసేటువంటి వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు. కాబట్టి ఆ కుటుంబ సభ్యులకి అండగా నిలవాలి, సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించాలి, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి లక్ష్యం. ఎందుకంటే నేను అధికారంలో ఉన్నప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ గా దీనికి సంబంధించి బార్డ్స్ని తీసుకొచ్చి ఎంతమందికి ఆ రోజు శస్త్రచికిత్సలు చేయించి వాళ్ళకు ఉన్నటువంటి అవయవ లోపాలను సవరించేటువంటి అవకాశం ఏర్పడింది. ఈరోజు అవయవ లోపాలను సవరించడంతో పాటు ఎక్కడ అవసరం ఉన్నా, ఎక్కడ అవకాశం ఉన్నా సరే వాళ్ళకి సంబంధించి మనం ఇచ్చేటువంటి వినికిడి యంత్రాలు కానీ మిగతా అన్ని పరికరాలు కానీ అందజేయడానికి సంపూర్ణంగా సహకరిస్తాం. దానికి సంబంధించి ఎవరూ ఆతృత పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దీనికి సంబంధించి మధ్యాహ్నం మీరు ఎవరైతే ఉంటారో దీనికి సంబంధించి వాళ్ళందరికీ భోజన ఏర్పాట్లు అన్ని కూడా ఏర్పాటు చేశాం కాబట్టి తొందరగా వెళ్ళిపోవాలి. భోజనం కానీ లేకుండా కుటుంబ సభ్యులు అందరూ మీ వంతు వచ్చినంత వరకు వేచి ఉండి దీనికి సంబంధించి మీకు ఎటువంటి పరికరాలు కావాలని చెప్తే ఆ పరికరాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సబ్సిడీతో పాటు ఎంపీ గారితో కూడా నేను మాట్లాడా. ఎంపీ గారు నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఎంపీ గారి నిధులు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సబ్సిడీతో మోటార్ ట్రై సైకిల్స్ లాంటివి చాలా మంది అడిగారు, పాపం మేము తిరగలేకపోతున్నాం, మాకు మోటరైజ్డ్ ట్రై సైకిల్స్ ఉంటే బాగుండు అని చెప్పి
license kelige tolagalra anetundu vallandarki kuda ee roju motorized tricycles kuda ivadaniki prayatnam chestam ani cheppi mee andarki sandarbhanga manav chestu ee karyakramalo palgonnatundi mee andarki ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా దగ్గర చేసినటువంటి సోదరులు గురుమూర్తి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అన్న గడప గడప ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత సో అంగవైకల్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మన వంతుగా ఖచ్చితంగా చేయాలి గురుమూర్తి. ఖచ్చితంగా మనం అలింకో సంస్థతో మాట్లాడి ఇక్కడ క్యాంపు ఏర్పాటు చేసి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఏదో రకంగా మనం సపోర్ట్ చేయాలంటే ఖచ్చితంగా అన్నా మేము కలిసి అలింకో సంస్థ వాళ్ళతోనూ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈరోజు ఈ క్యాంప్కి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరిస్తున్నటువంటి పనిచేస్తున్నటువంటి అలింకో సంస్థకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. వాళ్ళు గుర్తించినటువంటి ఐడెంటిఫై చేసి వీళ్ళకి ఇది అవసరమైతే చెప్తారు, ఖచ్చితంగా అది అందించడానికి అన్నా మేము అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా ఎంపీ నిధులు కావచ్చు, ఇంకే ఇతర నిధులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ నిధులు కావచ్చు, అన్నీ కలిపి మీకు అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా ఉండే పరికరాలని సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నాం. అవన్నీ మీరు ఉపయోగించుకొని వాళ్ళు చెప్పినట్టు ఏదన్నా చిన్న చిన్నవి ట్రైనింగ్ కావాలన్నా కూడా వాళ్ళు చెప్తారు ఎలా నడవాలి అని అది చూసుకొని ఖచ్చితంగా మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా సమర్థవంతంగా వినియోగించుకోండి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మీ కుటుంబాల పట్ల ఆయన బాధ్యతగా వ్యవహరిస్తూ మీ కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో దాదాపు 28 రకాలైనటువంటి సంక్షేమ పథకాలని అన్ని వర్గాల ప్రజలకు ఇస్తూ ఉన్నారు. అలాగే ఈ నియోజకవర్గానికి సంబంధించి ఖచ్చితంగా అన్న మంచి పనులు చేస్తూ ఉన్నారు. ఆయన్ని మీరు ఖచ్చితంగా గుండెల్లో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని మనసులో ఉంచుకొని అందరికి తోడుగా ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి Viswasai's Dr. SRK School, concept-based teaching, health checkup programs, educational tours for all classes, indigenous study material and worksheets, transport facilities, stress-free education, celebrations for communal harmony, yoga, archery, martial arts, music and painting, personal attention on every student. Viswasai's Dr. SRK School, Magunta Layout, Nellore.